హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్, స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ డైరెక్టర్. ఈ మధ్యకాలంలో నేను ఒక ఫ్యామిలీలో ఒక పాప గురించి స్టడీ చేశాను. ఆ పాప చాలా చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది, కానీ ఆ పాపలో వారు తల్లిదండ్రులు చెప్పిన మార్పులు కానీ నేను అబ్జర్వ్ చేసినవి కానీ చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. ఆ పాప రాత్రి కూడా అన్నం తిన్న తర్వాత 11కో 12కో మళ్ళా లేచి కావాల్సినంత ఇంకా ఎక్కువగా ఫుడ్ తినడం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా దంస బాటిల్, ఇంత పెద్ద దంస బాటిల్ తీసుకొని చిప్స్ ముందు పెట్టుకొని తినడం స్టార్ట్ చేస్తుంది. ఇలా ఎందుకు ఆ పాప చేస్తుంది? వాళ్ళు ఆ టైంలో అసలు ఆ అమ్మాయిని కంట్రోల్ చేయడానికి వాళ్ళ వల్ల కాలేదు. ఇలా అతిగా తింటూ, అతిగా తినడం, అదేవిధంగా ఏదైనా ఫ్రూట్స్ తెచ్చినప్పుడు అందరూ ఒక్కొక్కటి తింటుంటే ఆ అమ్మాయి ఒక 10 అరటిపండ్లు తినడం, 5 అరటిపండ్లు తినడం, ఈ విధంగా తీవ్రంగా తినడం, ఎక్కువగా తినడం. దీని ద్వారా ఒక రకమైన మానసిక సమస్య ఆ పాపలో ఉంది అనే విషయాన్ని గుర్తించాం. అది బులూమియా నర్వోసా అంటాం. అంటే ఇది ఒక ఈటింగ్ డిజార్డర్. అతిగా తినడం ద్వారా వేళగాని వేళలో తినడం, అంటే ఒక టైం ఉండదు, ఏ టైం పడితే ఆ టైం, సంబంధమే ఉండదు. 3 గంటలకు తింటాడు, మళ్ళీ 5కి తింటాడు, మళ్ళీ 5కి తిని 7కి తింటాడు. ఇలా తిని ఏమవుతుందంటే తెలియకుండా అతిగా తినడం. ఈ రకమైన సమస్య ఒక ఈటింగ్ డిజార్డర్. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా అతిగా తినడము, వేళ్ళ కాని వేళ్ళలో తినడము, ఓవర్గా తినడం, ఇవన్నీ బులిమియాకి సంబంధించిన డిజార్డర్. అసలు ఎందుకు వస్తుంది ఏంటి అంటే, అంతర్గతంగా వాళ్ళలో యాంగ్జైటీ వల్ల, అంటే వాళ్ళలో ఉన్న ఆందోళన వల్ల, మానసికమైన సంక్షోభాన్ని ఎదుర్కోలేకుండా అధికంగా తినడంతో ఉపశమనం వాళ్ళకి కలుగుతుంది. తినడం ద్వారా రిలాక్స్ అవుతుంది. వాళ్ళు మిగిలిన ఏం లేదు, వాళ్ళకి తిండి పెట్టారంటే వాళ్ళు చాలా రిలాక్స్గా ఉంటారు. ఈవెన్ నాన్ వెజ్ ఉంటుంది, ఆ నాన్ వెజ్ని తీసుకొని విపరీతంగా తింటుంటారు, 4 సార్లు 5 సార్లు తినేస్తుంటారు. దీని ద్వారా వారిలో తెలియకుండా ఒక మానసిక రుగ్మత ఉంది. పేరెంట్స్ దాన్ని వారిని రకరకాల అరుస్తుంటారు, దీని ద్వారా ఇంట్లో ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. వీళ్ళలో ఒక సమస్య ఉంది అని గుర్తించాం. దీని యొక్క పర్యవసానం ఎలా జరుగుద్ది, అసలు దీనికి ఏంటి, దీని నెక్స్ట్ ఎండ్ ఏమవుద్దని కానీ గమనిస్తే, మొట్టమొదటిగా ఇది డిప్రెషన్లో ఒక భాగం అనే విషయం గుర్తుంచుకోవాలి. రెండవది, తెలియకుండా ఒబేసిటీలోకి వస్తున్నారు. అంటే ఈ తిన్న వాటిని, క్యాలరీస్ని బర్న్ చేయరు. అంటే తినడానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ ఉండవు, తినడానికి తగ్గట్టు వర్క్ ఉండదు. ఇప్పుడు ఉండే జనరేషన్ అంతా అలాగే ఉంది. అలాగే వచ్చేసరికి యాంగ్జైటీ వారిలో పూర్తిగా, నర్వస్ సిస్టంలో యాంగ్జైటీ విడిపోయింది. ఇంకా చెప్పాలంటే వివిధ రకాల శారీరక జబ్బులు, మానసిక జబ్బులు వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న వయసులోనే తెలియకుండా హార్ట్ డిజార్డర్స్ వస్తుంటాయి, కరోనరీ సిస్టమ్స్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అదేవిధంగా డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు, ఎవరి మాట వినరు, వీళ్ళు తిండిస్తే ఏదైనా చేస్తుంటారు. ఈ రకమైన సమస్య బులిమియాగా గుర్తిస్తారు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా కానీ ఉంటే ఈ రకమైన సమస్యతో, వారిని మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, అది గుర్తించండి ఈ సమస్యగా. ఈ సమస్యగా మీరు గుర్తించినప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంది, గైడెన్స్ ఉంది, వారితో సున్నితంగా మాట్లాడండి, లేదా వారికి దానికన్నా ఇంట్రెస్ట్ అయిన అంశాలు చూడండి. అయితే దీనికి పరిష్కార మార్గాలు ఉన్నాయంటే డెఫినెట్గా పరిష్కార మార్గాలు ఉన్నాయి. వాటిలో మనం కానీ గమనిస్తే కౌన్సిలింగ్స్, కరెక్ట్ కౌన్సిలింగ్ వర్క్ చేయడం ద్వారా చాలా ఉపయోగపడుతుంది. హిప్నోథెరపీ అనే వైద్యం, కండిషనింగ్ చేయడానికి హిప్నోథెరపీ అనే వైద్యం. అలాగే వచ్చేసరికి వారి బిహేవియర్, ప్రవర్తనలో మార్పు చేయడానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది. అదేవిధంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఈ తిన్నది అలాగే ఉంటే ఏమవుతుందంటే తెలియకుండా రకరకాలుగా వారి యొక్క హెల్త్ పాడవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసరికి వారిలో డైటరీ లేదా డైట్ సంబంధించిన నాలెడ్జ్ని బాగా ఇవ్వాలి. ఇవన్నీ చేయగలిగితే ఈ హిప్నోథెరపీ, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఎన్ఎల్పి వంటి ప్రోగ్రామ్స్ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా, సైకాలజిస్టుల, సైకాట్రిస్టుల సహాయం తీసుకోవాలి. అప్పుడు ఈ బులిమియా నర్వోసా అనే ఈ యొక్క ఈటింగ్ డిజార్డర్ని, ఈ యొక్క ఆహారం ద్వారా వచ్చే ఈ సమస్యని పూర్తిగా నివారించడానికి డెఫినెట్గా అవకాశం ఉంటుంది. అనేక మంది సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా డాక్టర్ సురేష్ బాబు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. ఇంకా చాలామంది చూస్తున్న మీలో సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఏంటో అని దయచేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఒక మంచి సమాజం కొరకు, లేదా మానసిక రుగ్మతలు కావచ్చు, శారీరక అంశాలు కావచ్చు, లేదా వీటన్నిటి కోసం అనేక మందికి మీరు షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లేటెస్ట్ నోటిఫికేషన్ల కొరకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దయచేసి అనేక మందికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.